శాసనసభల ప్రశ్నోత్తరాల సందర్భంగా పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీష్రావు సమాధానమిచ్చారు. పాలమూరు జిల్లాను ఆకుపచ్చ అన్నపూర్ణ జిల్లాగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఉద్ఘాటించారు. గత ప్రభుత్వాలు వదిలేసిన పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కోయల్ సాగర్, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడులను పూర్తి చేసి సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి సస్యశ్యామలంగా మారుస్తామన్నారు. 963 ఎకరాలు, దేవరకద్ర 42723 ఎకరాలు, జడ్చర్ల నియోజకవర్గం 146676 ఎకరాలు, కల్వకుర్తి 96398 ఎకరాలు, అదేవిధంగా అచ్చంపేట 2675 ఎకరాలు, పరిగి 90028 ఎకరాలు, వికారాబాద్ నియోజకవర్గం 94871 ఎకరాలు, తాండూరు 102797 ఎకరాలు, చేవెల్ల 124714 ఎకరాలు, షాద్నగర్ 79996 ఎకరాలు, ఇబ్రాహీంపట్నం 69057, మహేశ్వరం 39137, రాజేంద్రనగర్ 8972, దేవరకొండ 23035, మునుగోడు 6304, మొత్తం 19 నియోజకవర్గాలు 1230000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అధ్యక్ష వారు ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా వారు అడగడం జరిగింది. అధ్యక్ష, ఇందులో ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి ఇటు కల్వకుర్తికి అటు జూరాలకు ఏదైనా లింక్ కెనాల్ ప్రతిపాదించే ఆలోచన ఉందా అని చెప్పి వారు అడిగారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్కటే అధ్యక్ష, వారు పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసల జిల్లాగా, కరువు కాటకాల జిల్లాగా ఉన్నటువంటి జిల్లాను ఒక ఆకుపచ్చ జిల్లాగా, ఒక అన్నపూర్ణ జిల్లాగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి గారి సంకల్పం. అధ్యక్ష, అందుకోసమే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆ జిల్లాలో గత ప్రభుత్వాల పుణ్యమాని ఆ ప్రాజెక్టుల పేరే పెండింగ్ ప్రాజెక్టులుగా మారిపోతే వాటిని రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, నెట్టంపాడులను దాదాపు పూర్తి చేసి సాగునీరు అందిస్తున్న విషయం కూడా వారికి తెలుసు. అధ్యక్ష, అదే స్ఫూర్తితోని ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన జరపడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక ఇంజనీర్లాగా, పాలమూరు బిడ్డగా, పాలమూరు రైతుగా ఆలోచిస్తూ వారు ఈరోజు పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న కూడా వరుసగా 3 రోజులు వారు పూర్తి సమయాన్ని పాలమూరు జిల్లా ప్రాజెక్టులను ఎట్లా రీడిజైన్ చేయాలి, ఎంత త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా శాసనసభ్యులు, జిల్లా మంత్రులందరితో కూర్చొని, ఇంజనీర్లందరినీ కూర్చోబెట్టుకొని పూర్తి స్థాయిలో 3 రోజుల పాటు రివ్యూ చేసిన విషయం కూడా మీ అందరికి తెలుసు. అధ్యక్ష, అయితే అధ్యక్ష, ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసిన ఒక గొప్ప ఆలోచన, అంటే ఇవాళ మనం ఉంటాం పోతాం కావచ్చు కానీ చరిత్రలో నిలబడే విధంగా పాలమూరు జిల్లా ప్రజలకు శాశ్వతంగా ఒక గొప్ప ఆలోచనతో ఇవాళ ముఖ్యమంత్రి గారు 2 ఆలోచనలు చేసినారు. అధ్యక్ష, పాలమూరు ప్రాజెక్టు నుంచి ఈరోజు కల్వకుర్తిని లింక్ చేయడం కానీ, పాలమూరు ప్రాజెక్టును ఇవాళ జూరాలకు లింక్ చేయడం కానీ, అధ్యక్ష, ఇవాళ ఎంతోమంది మాట్లాడుతుంటారు ఈ ప్రతిపక్షాలు కానీ, మేధావులని, ఇంకొకరని ఇంకొకరని, ఎవరికి రాని ఆలోచన ఇలా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసింది. అధ్యక్ష, ఇది నిజంగా అంటే తరతరాలు నిలిచిపోయేటువంటి పని. రేపు ఎలాంటి కష్టకాలంలో కూడా చిట్ట చివరి ఆయకట్టుకు నీళ్ళు అందాలి, యాసంగి పంటలో చివరి తడికి కూడా నీరు అందాలనేటువంటి ఒక ఉద్దేశంతో గతంలో జరిగిన పొరపాట్లను సవరిస్తూ ఇలా ముఖ్యమంత్రి గారి లింక్ కెనాల్స్ను ప్రతిపాదించారు. అధ్యక్ష, కల్వకుర్తిలో ఏమైందంటే అధ్యక్ష, దాని ఆయకట్టు పెరిగి దాదాపు 398105 ఎకరాలకు పెరిగింది, కానీ రిజర్వాయర్ల సామర్థ్యం లేదు. మరి రేపు ఏమైందంటే రిజర్వాయర్ల సామర్థ్యం లేనప్పుడు పంట పొట్టకొచ్చే సమయానికి నీళ్లు లేక, టేల్ ఎండ్కు నీళ్లు రాక రైతులు ఇబ్బంది పడేటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించడం జరిగింది. అధ్యక్ష, ఇందులో గుడిపల్లి రిజర్వాయర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి లిఫ్టు. ఆ గుడిపల్లి రిజర్వాయర్ దగ్గర లిఫ్ట్ ద్వారా వచ్చేటువంటి నీరు 3250 క్యూసెక్కులు. అధ్యక్ష, ఇందులో అచ్చంపేట కెనాల్కు 1250 క్యూసెక్కులు పోగా ఇక మిగిలేది 2000 క్యూసెక్కులే. మరి 2000 క్యూసెక్కులతోని మరి ఇంత ఆయకట్టు వస్తుందా అంటే వచ్చేటువంటి అవకాశం లేదు. అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష, ఈ 2000 క్యూసెక్కులతోని గుడిపల్లి గట్టు కింద ఉండేటువంటి ఆయకట్టుకు మరి చివరి, ముఖ్యంగా ఇప్పుడు జయపాల్ యాదవ్ గారి నియోజకవర్గం లాస్ట్లో ఉంటుంది కల్వకుర్తి, అక్కడ దాకా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉండదు. మరి పెరిగిన ఆయకట్టును దృష్టిలో పెట్టుకొని మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు
మార్చి 22న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో మరి దీన్ని ఇంటర్లింక్ చేయాలని, ముఖ్యంగా వట్టెం రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి కాలువకు అనుసంధానం చేయాలని చెప్పి ఒక గొప్ప నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారనే విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, జూరాల జలాశయం దీంట్లో కూడా ఏమవుతుందంటే అధ్యక్ష, యాసంగి పంటలో బాగా ఇబ్బంది జరుగుతుంది. వానాకాలం నీళ్లు బాగానే వస్తున్నాయి శ్రీశైలం నుంచి, కానీ యాసంగికి వచ్చేసరికి కేవలం జాలు నీళ్లు తప్ప వేరే నీళ్లు రాక తాగునీటి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ జూరాల మీద నెట్టంపాడు ఉంది, కోయిల్ సాగర్ ఉంది, భీమా ఉంది, అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. కనుక ఏదైనా ఒక పంట రెండు తడిలో ఒక తడికో నీళ్ళు ఇబ్బంది అయినప్పుడు ఆ రైతాంగం యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కురుమూర్తి జలాశయం నుంచి మరి దీని జూరాలకు లింక్ ఇవ్వాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఒక విధానపరమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నది అధ్యక్ష. ఈ కోయిల్ సాగర్ ఎగువన పెద్దవాగులో నీటిని వదిలినట్టయితే ఆ నీరు అమ్మాపూర్ వద్ద ఒక చిన్న ఆనకట్ట కట్టి జూరాల జలాశయానికి తరలించే విధంగా ప్రభుత్వం మరి ప్రతిపాదిస్తూ ఉంది అధ్యక్ష. ఇది నిజంగా ఇది ఎవరో ఆలోచించింది కాదు అధ్యక్ష.